సో ఇక్కడ కరోనాకు సంబంధించి ఈ స్ట్రెయిన్ ఎట్లా ఉంది, దీని పరివర్తన ఎట్లా ఉంటుంది, దీని లక్షణాలు ఎట్లా ఉన్నాయి, సో దీని రెస్పాన్స్ ఎట్లా ఉంది ట్రీట్మెంట్కి, వైరల్ లోడ్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మాకు దీని నేచర్ ఆఫ్ ఇందులో సివియర్ అవుతుంటే ఎందుకు సివియర్ అవుతుంది, దీని నేచర్ ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మేము చూసింది ఏదైతే హైపర్ ఇమ్యూన్ స్ట్రెయిన్, అక్కడ ఇమ్యూన్ మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా అతిగా స్పందించడం వల్ల సైటోకైన్ స్ట్రోమ్, హైపర్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ సైటోకైన్ స్ట్రోమ్ రావటం వలన రక్తం చిక్కబడిపోయి మొత్తం బ్లడ్ వెసల్స్ మొత్తం అంతా కూడా మార్పులు వచ్చి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఏర్పడి అట్లనే రక్తం నిండా ఎందుకు చిక్కబడిందంటే సైటో రకరకాల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ సైటోకైన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి, సో ఇట్లా బాడీ మొత్తం ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ చిన్న చిన్న క్లాట్స్ వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో అడ్డంబడిపోయి అలివేరియా దగ్గర ఆక్సిడేషన్ ప్రాబ్లం వచ్చేసి ఈ చిన్న చిన్న క్లాట్స్ మెదడుకి వెళ్ళో లేకపోతే అట్ల వెళ్ళో ఇట్లా వెళ్ళో లేకపోతే ఓవరాల్గా హార్ట్ బ్లడ్ వెసల్స్ మొత్తం ఇన్ఫ్లమేషన్కి వచ్చినట్టు హార్ట్ వెసల్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి సడన్గా హార్ట్ అటాక్లు వచ్చి అట్లా చనిపోవడం జరిగింది ఫస్ట్ వేవ్లో. సో ఇక సెకండ్ వేవ్లోకి వచ్చేసరికి ఈ రకం ఉన్నారు నేను ఇందాక చెప్పిన ఫస్ట్ వేవ్ టైప్ ఒకటి, అదొకటి నడిచింది ప్యారలల్గా ఒక అలాంటి కొన్ని స్ట్రెయిన్స్. మళ్ళీ కొన్ని స్ట్రెయిన్స్ ఏంటంటే కంప్లీట్గా నిమోనియా తీసుకొచ్చేసి పూర్తిగా వైరస్ విపరీతమైన వైరల్ లోడ్ అనమాట. సో డెల్టాలో లేకపోతే డెల్టా ప్లస్ మరి అని అనుకోవాలి, నాకు ఇప్పటికీ మాకు క్లారిటీగా వాళ్ళు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా. సో డెల్టా ఒక ఒక పర్టికులర్ స్ట్రెయిన్ సెకండ్ వేవ్లో అసలు విపరీతమైన వైరల్ లోడ్ ఉండేది, 8 వైరల్ లోడ్ కలుదిరి పడిపోయేవారు. సో ఫస్ట్ వేవ్ అంతా మేము పాతిపోయిన చూసి సెకండ్ వేవ్కి వచ్చేసరికంటే ఎంత తక్కువ ఉంటే ఎంత ఎక్కువ వైరల్ లోడ్ ఉన్నట్టు. సో సెకండ్ వేవ్కి వచ్చేసరికి 8 కళ్ళుతిరి పడిపోతారు, బీపీ కూడా డౌన్ అయిపోతుంది. సో ఆ తర్వాత 18-15 అట్లా ఉండి ఈ వైరల్ లోడ్ విపరీతంగా వెళ్ళిపోయి చాలా ఫాస్ట్గా ఏమైందంటే నిమోనియా వచ్చేసింది. సో ఫస్ట్ వేవ్లో మేము చూసేది నిమోనైటిస్, సెకండ్ వేవ్లో మేము చూసేది నిమోనియా. కొన్ని కేసులు ఎక్కువ రిస్క్లోకి వెళ్ళిన కేసులు చూసేది నిమోనియా. సో మొత్తం ముద్దల ముద్దలుగా ఊపిరితిత్తులు మొత్తం అల్లుకుపోయి, సో ఇది మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో దీనికి ఒక రకం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీనికి ఒక రకం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఫస్ట్ వేవ్ నేను చెప్పిన నిమోనైటిస్ ఆ పిక్చర్ అనుకోండి, స్టిరాయిడ్ ఈజ్ ఏ చాయిస్ ఆఫ్ డ్రగ్, వండర్ డ్రగ్ స్టిరాయిడ్. వాళ్ళకి పెద్ద రెమ్డెసివిర్తో కూడా పని ఉండదు. సో స్టిరాయిడ్ ఇచ్చేసి ఆ హైపర్ ఇమ్యూన్ రియాక్షన్ని సప్రెస్ చేస్తే ఎలాగో మేము వాడే కాల్సిన్ను, నేను వాడే కాల్సిన్ను లేకపోతే బ్లడ్ థిన్నర్స్ చాలామంది వాడతారు, ఇవన్నీ ఇచ్చుకుని కొద్దిగా సపోర్టివ్ కేర్ ఇచ్చుకుంటే బయట వచ్చేస్తారు. ఇక సెకండ్ వేవ్లో నేను చెప్పిన ఒక రకం ప్రమాదకరమైన స్ట్రెయిన్ అని చెప్పాను, అందులో మనం యాంటీవైరల్స్ మోపు పెట్టుకోవాలి, రెమ్డెసివిర్ అక్కడ రోల్ ఎక్కువ ఉంటుంది. సో రెమ్డెసివిర్ మోపు పెట్టుకుని వేరే యాంటీ వైరల్స్ లోడ్ పెట్టుకుని మోపు పెట్టుకుని స్టిరాయిడ్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటే కొద్దిగా తగ్గడానికి, అంటే అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎలాగో ఇన్ఫెక్షన్ ఉంటే ఎంతో కొంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి, సో ఆ కొద్దిగా ఉన్న ఇన్ఫ్లమేషన్ కోసము ఒక లోడో స్టిరాయిడే సరిపోతుంది ఈ పర్టికులర్ స్ట్రెయిన్లో. అక్కడ హైడో స్టిరాయిడ్ పడాలి. సో నేను అన్సైంటిఫిక్గా చెప్పట్లేదు, ఆ రోజు అన్సైంటిఫిక్ అయి ఉండొచ్చు, ఈరోజు నిన్న మొన్న కూడా యూకే ట్రయల్స్ లేకపోతే యుఎస్ ట్రయల్స్ వచ్చినాయి. సో హైడోస్ మిథైల్ ప్రెగ్నెన్సీలో చాలా బాగా లైఫ్ సేవ్ చేస్తుందన్నారు, సారీ హైడోస్ డెక్సామిథాసోన్ లైఫ్ సేవ్ చేస్తుందన్నారు. నేను ట్రయల్ ఇచ్చి నేను చెప్పిందేమో మిథైల్ ప్రెగ్నెన్సీలో. నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే లంగ్ పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుందని. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇందాక చెప్పిన ఫస్ట్ వేవ్ టైప్లో అయితే లంగ్ మీద మనం కొట్టాలి ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి మిథైల్ ప్రెగ్నెన్సీలో లంగ్ పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. సెకండ్ వేవ్ నేను చెప్పిన ఈ ప్రమాదకరమైన స్ట్రెయిన్కి అయితే డెక్సామిథాసోన్ని చూస్ చేసుకుంటే లోడోస్లో సరిపోతుంది. సో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు, సో రాష్ట్రం అంతా దేశం అంతా కూడా రకరకాల స్ట్రెయిన్స్ ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంది. సో థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఫిబ్రవరి ఐ మీన్ మొన్న ఆగస్టు 1st week నాటికి థర్డ్ వేవ్ వచ్చేస్తుంది అల్లకల్లోలం అనేసి, జూలైలో కేసులు పెరుగుతున్నాయి, రోజుకి 30-40 వేల కేసులు కేరళలో వచ్చేసరికి చెప్పారు. అప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను అది థర్డ్ వేవ్ దేశం మొత్తం వచ్చినట్టు కాదు, అది కేరళకు వరకే వస్తున్నట్టు. సో కేరళ వరకే వస్తుంది, ఎందుకంటే కేరళ సెకండ్ వేవ్లో మనం ఫస్ట్ వేవ్లో చేసిన స్ట్రెయిన్ చూసింది, ఇప్పుడు థర్డ్ వేవ్కి వచ్చేసరికి మన సెకండ్ వేవ్ స్ట్రెయిన్ చూస్తుందేమో అని నేను ఒక అసంప్షన్ చెప్పాను. ఇట్లా ఏమవుతుందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అసెస్ చేసి అనాలిసిస్ చేసేసి మాకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇచ్చి గైడ్లైన్స్ ప్రోటోకాల్స్ అన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్గా అప్డేట్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉండాలి. ఏమీ లేదండి, నథింగ్ నథింగ్ అండి బాబు, నథింగ్ అసలు ఏమీ లేదండి. ఏంటో పారాసెటమాల్ ఇచ్చుకోండి, అది ఇచ్చుకోండి, ఇది ఇచ్చుకోండి, అసలు మొత్తం అంతా దేశం అంతా ఒకే గైడ్లైన్స్ ఇచ్చే కదలేదండి. వీళ్ళు జీన్ సీక్వెన్సింగ్ అనేది అందుకే అంత ముఖ్యం. సో ఏ జీ
జీన్ సీక్వెన్సింగ్ చేసి ఏ స్ట్రెయిన్ తగలడింది, ఆ స్ట్రెయిన్ నేచర్ ఏంటి, దానిపై థిరటికల్గా ఏమైనా తెలుస్తా, లేకపోతే రెస్పాన్స్ ఆ పేషెంట్స్, ఆ స్ట్రెయిన్ కతో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎట్టున్నారు, ఎట్ట రెస్పాండ్ అవుతున్నారు, దేనికి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్తే కొన్ని వేల కొద్ది మంది బ్రతకవచ్చు. మేము చాలా చక్కగా చాలా పద్ధతిగా మేము ట్రీట్మెంట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మై కన్సర్న్. అండ్ పబ్లిక్ కూడా మరి మేము ఇట్లా మొత్తుకునే వాళ్ళకి ఏదైనా రెస్పెక్ట్ కాస్త కూస్తో కనీసం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది జాలి పడే పరిస్థితి కూడా లేదు. ఏంటో మధ్య నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అరణ్య ఘోషంలా అయిపోతా, అరణ్య ఘోష అంటారు కదా, అరణ్య రోదన అంటారు. సో అనంతమైన ఘోష, అరణ్యమైన రోదన లాగా అయిపోతుంది మా పరిస్థితి. సో దే హ్యావ్ టు డూ ఇట్ అండి, పీపుల్ హ్యాస్ టు డిమాండ్ ఇట్. ద గవర్నమెంట్స్ అలా చేతులు దులిపేసుకుంటే మొదలే కొట్టు, గవర్నమెంట్స్ని పట్టుకుని ఫైట్ చేయాలి. సరే మీరు ఫైట్ చే, మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, మీరు సపోర్ట్ ఇవ్వకపోయినా నా ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.